ఇదిగో ఈ గుడి చుట్టూ తిరుగుతున్న వ్యక్తి పేరే కళ్యాణ్ బండ్రెడ్డి. చదివింది బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ. ఇతనికి దేవుడంటే మహా ఇష్టం, మహాభక్తి. నువ్వు లేనిదే సృష్టి లేదు దేవుడా, నాకేం కావాలని నిన్నే అడుగుతాను. అది సంగతి. ఇక కథ మొదలైంది చూడండి. ఇంకా ఈమె పేరు వెన్నెల నెక్కంటి. హేతువాది. చదివిందేమో ఎంఎస్సి సైకాలజీ. అయ్యో దేవుడా, ఏంటి ఏదో చెప్తున్నాడు బాబు. బాబు, మీరు అనుకున్నట్టు బిచ్చగాని కాదు, గుడ్డివాణి మాత్రమే. క్షమించండి, మిమ్మల్ని బిచ్చగాడు అనుకున్నాను, తప్పు అయిపోయింది. ఐమ్ సారీ. మళ్ళీ కలుద్దాం సార్. హలో, హాయ్. నేను మీకు తెలుసా? తెలీదు, కానీ ఇందాక నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నేను రోజు ఆ బ్లైండ్ మ్యాన్ని రోడ్ దాటిస్తున్నాను, కానీ ఎవరూ ఆయనకు దానం చేయలేదు. మీరు దానం చేశారు అండ్ దైవం అనేదో మాట్లాడారు. సో మీతో కొంచెం మాట్లాడాలి. అంటే ఫ్రెండ్కి 2 మినిట్స్ అని చెప్పి రావచ్చా? ఏం చెప్పమంటారు ఆర్డర్? పిలిచింది నేనండి, మీరు కాదు. నేను ఆల్రెడీ మన ఇద్దరికీ కాఫీ చెప్పా. అతిథి మర్యాదలు స్వీకరించిన సంస్కారం. నేను టీ కాఫీలో తాగనండి. నో థ్యాంక్స్. వీడు టీ కాఫీలు తాగడంట, ఏకంగా మందు కొట్టేస్తాడేమో. ఇందాకేమో 1 మినిట్ అని 10 మినిట్స్ మాట్లాడాడు. మరి మనిషి ఏమో దేవుడు దేవుడు అని ఫిలాసఫీలు చెప్తున్నాడు. వీడి సబ్జెక్ట్ ఏంటో డీల్ చేయాలి. ఎస్. ఎక్స్క్యూజ్ మీ, ఒక కాఫీ చాలు. ఓ గ్లాస్ ఆఫ్ వాటర్ చాలమ్మా. వాటర్ కూడా ఎందుకో తాగడం. ఇదిగోండి సార్ కాఫీ. కాఫీ టీలో కెఫైన్ అనే కెమికల్ ఉంటుంది, కానీ వాటర్లో మినరల్స్ ఉంటాయి. గాలి, నీరు, నిప్పు అన్నారుగా పెద్దలు. అవునా, ఆకాశం భూమి మర్చిపోయారు. ఇవన్నీ కలిపితే పంచభూతాలు అనుకుంటా. అఫ్కోర్స్ మర్చిపోలేదు, అంటే మన సబ్జెక్ట్ వాటర్ కదా, మిగతా అన్ని సరదాగా అలా కలిపేశా అంతే.
నేను సీరియస్గా తీసుకున్నా. సబ్జెక్ట్ అంటే ఎప్పుడు సీరియస్గా ఉండాలి. మనిషికి 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అవసరం. ఇలా టీలు కాఫీలు అనవసరం. నేను ఇష్టమైన వాటికి మాత్రమే ఖర్చు పెడతాను, ఇష్టపడతాను. ఓహో, అలాగా, ఇంట్రెస్టింగ్. మరి ఇంతకుముందు అవసరం అని చెప్పి ఆ బ్లైండ్ మ్యాన్కి హెల్ప్ చేశారా? అలా కాదు, నేను ఆయన బ్లైండ్ మ్యాన్తో పాటు బెగ్గర్ అనుకున్నా. ఇంతలోనే ఆ విషయాలన్నీ ఆయనే చెప్పారు. కానీ ఆయన జీవితం ఓ విషాదం, కానీ ఆదర్శం. మరి ఆయన ఏం చెప్పారు ఇంతకీ? ఏముంది, దేవుడి గురించి మాట్లాడుతుంటే దేవుడి కంటే నేను నువ్వు నమ్ముకో, ఆత్మబలం కంటే గొప్పదేమీ లేదు అనేది అన్నాడు. ఎస్, ఆయన చెప్పింది నిజమే. దేవుడు ఏమిస్తాడు, ఏం చేస్తాడు, కంటికి కనిపించిన దేవుడి గురించి ఎందుకని ఎక్కువగా ఆలోచిస్తారు, నమ్ముతారు. హలో, మీరు కూడా ఏంటండి, ఆయన అంటే ఏదో బాధలో ఉండి అలా అన్నారు, మీకేమైంది? మిస్టర్, ప్రపంచంలో ప్రతి మనిషికి బాధలుంటాయి. అవి దేవుడు తీరుస్తాడా, వచ్చి తీర్పు చెప్తాడా? నథింగ్. మేడం, మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? ఈ సృష్టికి మూలం దేవుడు. వై నాట్, నేను ప్రూవ్ చేస్తా. ఇంతకీ మీరేం చదువుకున్నారు? బీఫార్మసీ. ఏ కాలేజో తెలుసా? విశ్వభారతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఇంట్రెస్టింగ్. అంత చదువుకొని ఇంకా దేవుడు అంటారేంటి, ఫూలిష్గా. ఫూలిషా? వాట్? ఈ వస్తువులు, ఈ మనుషులు, ఈ ప్రకృతి, ఈ పంచభూతాలు, ఇవన్నీ ఇచ్చింది దేవుడే కదా. ఈ సృష్టికి మూలం ప్రకృతి. ప్రకృతి నుంచి వచ్చిందే ఇదంతా. ప్రపంచం, మానవుడు, విలువలు, ధర్మం, అన్నీ సైన్స్లో ఒక భాగం. ఈ దేవుడు అనేవాడు ఒక కల్పితం. ఎస్, ఐ విల్ ప్రూవ్ ఇట్. ఇంతకీ మీరేం చదువుకున్నారు? ఎంఎస్సీ సైకాలజీ అండ్ ఐఎమ్ అ రేషనలిస్ట్. అది సంగతి. సైకాలజీ, అందులో హేతువాది. దట్స్ వై మీరు ఇలా ఉన్నారు, ఇలా మాట్లాడుతున్నారు. చదువుకి తత్వానికి డిఫరెన్స్ ఉంది, అలాగే బిహేవియర్కి క్యారెక్టర్కి కూడా డిఫరెన్స్ ఉంది. అలాంటప్పుడు దేవుడు ఉన్నారనే మీరు, లేరనే నేను, మనిద్దరి మధ్య కూడా వ్యత్యాసం ఉంది, ఉంటుంది. ఇంట్రెస్టింగ్. అబ్బా, పిలిచి ఫిలాసఫీ క్లాసులు పిక్తారంటండి పొద్దున్నే. బాబోయ్, దేవుడు లేకపోవడం ఏంటండి, దేవుడు ఉన్నాడండి. ఆ సృష్టి ధర్మం మీరే నమ్ముతారు. దేవుడేంటి, ధర్మం ఏంటి? ధర్మం, ధైర్యం, వ్యూహం, ఇవన్నీ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిన మాటలు. శ్రీకృష్ణుడు కూడా మానవుడే, మనమే ఆయన్ని దేవుని చేశాం, దేవుడు అంటున్నాం. మన కర్మ అది. కర్మనా? దేవుడు అనడం ఉండడం కర్మ? ఎవరండి మీరు, కొత్తగా ఉన్నారు, ఏ లోకం నుంచి వచ్చారు? దేవుడు లేడని మీరే చెప్తారు నాతో. సర్లే, ఇంతకీ మీ పేరు, యువర్ గుడ్ నేమ్? పిలిచింది నేను కదా కాఫీకి, సో నేనే చెప్పాలిగా నేమ్. వెన్నెల నెక్కంటి. నైస్ నేమ్, వెన్నెల. వెన్నెల నెక్కంటి. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? కళ్యాణ్. కళ్యాణ్ బండ్రెడ్డి. కొంప తీసి, మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా? ఆ పేరు నాకు సూట్ అవుతుందని ఆ నక్షత్రం చూసి పెట్టారు. మళ్ళీ నక్షత్రాలు, ముహూర్తాలు అంటారేంటండి బాబోయ్. మిమ్మల్ని మార్చాల్సిందే. నేను మార్చేశారు. ఏంటన్నారు? అదే, మార్చండి అంటున్నా. బిల్ మేడం. సరే, నాకు లేట్ అవుతుంది, రేపు కలుద్దాం. టేక్ కేర్. బాగానే ఉన్నాం, మనకేంట్లే. గుడ్ మార్నింగ్ అండి. శుభోదయం. ఈరోజేంటి కొత్తగా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు. ఆహా, ఇంకో మాట చెప్పండి. కొంచెం నవ్వచ్చుగా, బాగుంటారు. థ్యాంక్ యూ. ఇంకేమైనా చెప్పాలా? ఇంట్రెస్టింగ్. ఈరోజు సబ్జెక్ట్ ఏంటి? సేమ్ సబ్జెక్ట్ మీరు మారేంత వరకు. నేను మారడమా? నెవ్వ. ట్రై చేయండి, చూద్దాం. సరే, మీకు ఇంకా వేటి మీద నమ్మకం ఎక్కువ? మీ అభిప్రాయాలు, రుచులు, భావాలు, ఐ మీన్. యు మీన్?
ఇంకా మీకు ఏమి ఇష్టమని అడుగుతున్నా. ప్రేమ మీద మీకున్న అభిప్రాయం? నా జీవితంలో ప్రేమకు చోట లేదు, ఎందుకంటే నా కుటుంబం పోయినప్పుడే ప్రేమ అనే పదాన్ని పట్టించుకోవడం మానేశాను. సారీ అండి, మిమ్మల్ని ఏదో అడిగి ఇబ్బంది పెట్టాను. సరే, ఇంట్రెస్టింగ్. మిమ్మల్ని కొంచెం ఇంటర్వ్యూ చేయొచ్చా? ఫుల్గా చేసుకోండి, మాకు అదే పని. అవును, మీరు బిఫార్మసీ అన్నారు కదా. కమింగ్ టు ద పాయింట్. ఆ పాయింట్, వస్తువుకి పదార్థానికి డిఫరెన్స్ ఏంటి? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మీకు ప్రాక్టికల్ చూపిస్తా. బాబు, రెండు కాఫీ. ఓకే సార్. మీరు కాఫీ తాగరు కదా, రెండెందుకు చెప్పారు? అయినా ఇంట్రెస్టింగ్, కాఫీకి క్వశ్చన్కి సంబంధం ఏంటి? వెయిట్, చెప్తా సార్. కొంచెం త్వరగా చెప్పండి, నాకు వర్క్ ఉంది. నేను బ్యారర్కి కాఫీ చెప్పానా, కాఫీ విత్ కప్ అని చెప్పానా? కాఫీ మాత్రమే చెప్పారు. ఇంట్రెస్టింగ్ కదా, కాఫీ అనేది ఒక పదార్థం, ఆ పదార్థానికి వస్తువుని యాడ్ చేసి తెచ్చారు. సో ఆ వస్తువులో ఆ పదార్థాన్ని యాడ్ చేస్తే అది ఇముడి ఉంటుంది. సో ఆ రెండింటి మధ్య కలయికే ఒక రూపాన్ని తెస్తుంది. అదే కాఫీ, అదే ఎగ్జాంపుల్. వస్తువు, పదార్థం, కాఫీ, ఏంటిది? సరే, ఒక ఇద్దరి మధ్య లవ్ ఉందంటారా, కెమిస్ట్రీ ఉందంటారా? వావ్, చాలా బాగా చెప్పారు. సరే, మనం మళ్ళీ రేపు కలుద్దాం. మీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. వాట్? నేను మీకు నంబర్ ఇవ్వలేదు కదా. ఇస్తారేమో అని. ఇంట్రెస్టింగ్, నోట్ ఇట్. 920-920-2143. చేసేసుకుందా, రేపు మార్నింగ్ కాల్ చేస్తా. వెనిలా, నేను కళ్యాణి. నేను ఇక్కడ కాఫీ షాప్లో వెయిట్ చేస్తున్నా, నువ్వు వస్తావేమో అని. వెయిట్ చేస్తుంటా నీకోసం ఎంతసేపు అయినా. ఈరోజు ఎలాగంతా నేను ప్రపోజ్ చేసేయాలి, ఎప్పుడు వస్తాయి అంటూ. చెప్పు. ఏంటి, ఎక్కడ రా. ఓ షిట్, నేను ఇప్పుడే వస్తా. నా కోసం నా గర్ల్ ఫ్రెండ్ వస్తే ఇక్కడే కూర్చోమని చెప్పు, సరేనా? సార్ అర్జెంటుగా ఫోన్ కాల్ వస్తే బయటకు వెళ్ళారు, మీకు చెప్పమన్నారు. అవునా, ఓకే.
బాగున్నారా? మీరు బాగున్నారా? మీరు అంటున్నావు, నన్ను గుర్తుపెట్టావా? మిమ్మల్ని మర్చిపోతామేమి సార్. రెండు కాఫీ, ఒక కాఫీ. మీరు ఇంకా మర్చిపోలేదనుకుంటా సార్? దేని గురించి మాట్లాడుతున్నావు? అదే, మీ గర్ల్ ఫ్రెండ్ గురించి. తను ఇప్పుడు ఎక్కడుందో అంత కల్లాగే మిగిలిపోయింది సార్. తను ఎక్కడికి వెళ్ళలేదు సార్. మీకోసం రోజు ఇదే కాఫీ షాప్కి వస్తుంది. అవునా? నిజమా? తను వచ్చేంతవరకు ఇక్కడే ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటా. ఓకే సార్. ఇంకా మర్చిపోలేదా మేడం? ఎన్నాళ్ళు ఎదురు చూస్తారు. ఇంతకీ మనిషి గొప్ప, దేవుడు గొప్ప అని అనుకుంటున్నారా? దేవుడికి మనిషికి మధ్య ఉన్న అవినాభావ సంబంధమే ఈ ప్రేమ. ఇదే మనిషిని దేవుణ్ణి చేస్తుంది, దేవుణ్ణి మనిషిని చేస్తుంది.